వస్తాయి. మీరు అన్నట్టుగా 50% ప్రచారం ముగించేశారు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ సిగ్నల్స్ వచ్చేసినాయి. ముందే ఏదో అనౌన్స్మెంట్ 1 మంత్ బ్యాకే కదా జరిగింది, 1 మంత్ నుంచి మీరు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. బట్ స్టిల్ ఇప్పటి వరకు ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఏజర్లేదు. ఏంటంటే ఎవరో ప్రత్యర్థి ఉంటే కనీసం వాళ్ళ గురించి మాట్లాడడానికి ఉంటుంది. ఇప్పుడు ప్రత్యర్థి లేకుండా ఏదో యునానిమస్గా అవుతున్నట్టుగా ప్రచారానికి వెళ్తుంటే ఏమనిపిస్తుంది? అంటే వాళ్ళకి ఇప్పుడు అభ్యర్థి ఎవరో తెలియదు, కాంగ్రెస్ అభ్యర్థి మీరు తెలియడానికి మీకు తెలియదు. నేను ఎమ్మెల్యేను నా, ఇప్పుడు కూడా నేను ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మీరు ప్రత్యర్థులను ఏమన్నా అనడానికి మీకు ఆ అభ్యర్థులు తెలియదు? యా అంటే అందుకే అదే అంటున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియదు, బీజేపీ అభ్యర్థి తెలియదు. వాళ్ళు ప్రజలలో ఎన్నికలప్పుడే వస్తారు, ఎన్నికలప్పుడు వస్తే వాళ్ళని ఎవరు నమ్ముతారమ్మా? వాటిని కనీసం ప్రజలలో పోయి ఊళ్ళల్లో పోయి మంచో చెడో కలవడమో మాట్లాడడమో జరుగుతుంటే ప్రజలు అరే పలానా అప్పుడు ఒక ఆయన వీళ్ళు వచ్చిపోయినరు, వీళ్ళు ఏదైనా చేస్తారు కావచ్చు అనే ప్రజలకు ఒక భరోసా కలుగుతుంది. ఇవాళ నువ్వు కరెక్ట్గా ఇప్పుడే తెల్లబట్టలు వేసుకొని వచ్చి కరీంనగర్లో గంగాధరన్నో ఇల్లు కిరాయి తీసుకొని ఉంటే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? నమ్మరు వాళ్ళని. కనుక ఎన్నికలప్పుడు వచ్చే అభ్యర్థులను నమ్మరు. అనునిత్యం అందుబాటులో ఉండి అభివృద్ధి చేసిన ఆశీర్వదిస్తారు. అందుకే మీరు మళ్ళీ ఆశీర్వదించండి అంటున్నారు. డన్ డన్. కాంగ్రెస్ బీజేపీకి ఇక్కడ డిపాజిట్లు గల్లంతు. ఈసారి భారీ మెజార్టీతో నేను ప్రజల ఆశీర్వాదంతో గెలవబోతా ఉన్నాను. పోటీ పోటీ లేదు, నా కాన్ఫిడెన్స్ లో నాకు చెప్పదండిలో పోటీ లేదు. కానీ ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ ఇప్పుడు ఈ రోజు ఈ తెలంగాణ మీద పడ్డాం, ఈ తెలంగాణ ఎన్నికలు రేపు జనరల్ ఎన్నికలకు రిఫరెండం గా మారబోవడం, ఈ సినారియో చూసుకుంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ అనేది తెలియట్లేదు, ఒక ఉనికిని చాటుకోవడానికి కనబడకుండానే చిగురులు విచ్చుకుంటున్నాయి అంటే కనుక ఒకవేళ ఇక్కడ ఏమైనా బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ దించితే? చూడండి, కర్ణాటకలో 5 గ్యారంటీలతో వచ్చారు, అటర్లీ ప్లాఫ్ అయిపోయింది కదా. ఎందుకు గెలిచారుగా? గెలిచినరు, గెలిచిన తర్వాత ఏమైంది? ఇవాళ మా మేము ఫెయిల్ అని చేతులు ఎత్తేసారు కదా, మేము ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయలేము, మా దగ్గర నిధులు లేవు అని చేతులు ఎత్తేసారు కదా. నేను ఒకటి, ఇప్పుడు తెలంగాణలో 6 గ్యారంటీలతో వస్తున్నారు, 6 గ్యారంటీలతో వస్తే 60 ఏళ్ళు నీకు అధికారం ఇస్తే ఓ కరెంటు ఇవ్వకపోతుంది, ఓ నీళ్ళు ఇవ్వకపోతుంది, ఓ రైతు బంధు ఇవ్వకపోతుంది, ఓ కళ్యాణ లక్ష్మి ఇవ్వకపోతుంది, గురుకుల పాఠశాలలు పెట్టకపోతుంది. ఇవాళ 60 ఏళ్ళు అవకాశం ఇస్తేనే నువ్వు చేయలే. ఇంకొక మాట, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, 60 ఏళ్ళు అవకాశం ఇస్తే చేయలేదు, ఓకే. ఇవాళ దేశంలో వాళ్ళ పాలన ఉంది కదండి, దేశంలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ పాలించేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా, కళ్యాణ లక్ష్మి ఉందా, కరెంట్ ఉందా, రైతు బంధు ఉందా, రైతు బీమా ఉందా, ఏముంది వాళ్ళ దగ్గర అక్కడ పాలనలో? తెలంగాణ కంటే ద బెటర్, ఇక్కడికంటే అక్కడ బాగా మంచిగా చేసింది ఏదని ఉంటే అరే అక్కడ బాగా జరుగుతుంది, ఏది పలానా ఛత్తీస్గఢ్లనో పలానా మహారాష్ట్రలనో పలానా కర్ణాటకలనో, ఇగో తెలంగాణ కంటే ద బెస్ట్ పాలన అక్కడ జరుగుతుంది, వాళ్ళు ఇక్కడ వస్తే మాకు మంచి జరుగుతుంది అనేది ప్రజలు విశ్వసిస్తారు. కానీ ఇక్కడికంటే అక్కడ ఏం లేదు. మరి ఆడజేయ శాతగానుడు ఈ 6 గ్యారంటీలను నమ్మరు, అది వారంటీ లేని గ్యారంటీ, అది ఎన్నికల స్టంట్ తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు విశ్వసించే పరిస్థితులలో తెలంగాణలో అయితే అసలే లేదు. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు కూడా అన్నారు, ల్యాండ్ శాండు వైన్స్ మైన్స్ అనేది ఎక్కువైపోయింది తెలంగాణలో, ఎక్కడికక్కడ అవినీతి కబ్జాలు అనేది. ఇది అంటే ఇలాంటి వెళ్ళవా? దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకి అంటే మెళ్ళో బంగారం లేని మహిళకి తులం బంగారం ఇస్తాము అని చెప్పి కూడా ప్రకటించారు. ఒక వరాలు అయితే కాంగ్రెస్ నుంచి అలా ఆ హస్తం ఇలా వరాలు కురిపిస్తున్నట్టు ఉంది. ఎన్నికలప్పుడు ఇలాంటివి చెప్తే ప్రజలు విశ్వసించరు. కేసీఆర్ గారు 200 పెన్షన్ 1000 రూపాయలు చేస్తాన్నారు, చేసినరు. ఇలా 1000 రూపాయల పెన్షన్ 2000 చేస్తా అన్నారు, చేసినరు. ఆ తర్వాత ఇప్పుడు 3000 చేస్తా, ప్రతి సంవత్సరానికి ఒకసారి 500 పెంచి వచ్చే 5 ఏళ్ళలో 5000 చేస్తా అని చెప్పిండు. 100% కేసీఆర్ గారు చెప్పింది చేస్తారు. వాళ్ళు చెప్పిన ఏవి కూడా కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళ అవకాశం ఇస్తే చెయ్యలేదు. ఇప్పుడు చేస్తారని విశ్వసించరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలప్పుడు వచ్చి బంగారం ఇస్తాం, వజ్రం ఇస్తాం, ప్లాటినం ఇస్తాం అంటే ప్రజలు విశ్వసించరండి. ప్రజలు విశ్వసించే పరిస్థితులలో లేరు. మొన్న మోడీ గారు వచ్చినప్పుడు
కేసీఆర్ గారు తన చెవిలో చెప్పిన విషయాన్ని నేను బహిరంగంగా వచ్చి చెప్పారు కదా, అంటే కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు కేసీఆర్ గారు, ఆ విషయం ప్రధానికి కూడా చెప్పారు అనేది ఈసారి పదేళ్ల తర్వాత రాష్ట్రంలో ముఖ్యంగా ఇదే బీఆర్ఎస్ క్యాడర్లో ఉలికిపాటు కాదా? నరేంద్ర మోడీ అంటేనే అబద్ధం, భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక బట్టే బదు అబద్ధాల పార్టీ. నరేంద్ర మోడీ మీద ప్రజలకు విశ్వాసం ఉండే వాస్తవం, ఒక బీసీ ఒక ఛాయ అమ్ముకునేట ఆయన, ఓ హోటల్లో నడిపినటువంటి ఆయన, ఆయన వస్తే ఏదైనా దేశానికి బడుగు బలహీన వర్గాలకి ఏదైనా మంచి జరుగుతుందని కోరుకున్నారు, విశ్వసించారు. మేము కూడా అనుకున్నాం అరే దేశానికి ఒక మంచి నాయకుడు వస్తున్నాడని విశ్వసించారు. కానీ ఏం చేశాడు? ఈ దేశ ప్రజలకి ఏం జరిగింది? ఓ రైతులకు ఏమైనా జరిగింది? రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి ఇలా 1000 మంది రైతులు చనిపోవడానికి కారణం కాదా? దళితులను అక్కడ వాళ్ళు పాలించే రాష్ట్రాలలో ఒక మనిషిగా కూడా ఒక పశువుగా కూడా చూడరు. అది కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు నరేంద్ర మోడీ పరిస్థితి కదా. అంటే వాళ్లకు ఎంతసేపు అధికారంలో ఉండాలనేటువంటి యావ తప్ప వాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడి వాళ్ళు చెప్తారు. అనేక వీడియోలలో మనం చూసినాం ఏమైనా చేయాలి, అబద్ధాలు ఆడాలి, మోసం చేయాలి, ఏదైనా అధికారంలోకి రావాలని చెప్పిన అనేక వీడియోలు కూడా మనం చూసినాం కదండి. సో అట్లా నరేంద్ర మోడీ మరి కేసీఆర్ గారి తర్వాత కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారు, అందులో ఏముంటుంది? ఒకవేళ ప్రజలు రేపు దీవిస్తే, దేశవ్యాప్తంగా దీవిస్తే నరేంద్ర మోడీ కంటే ద బెస్ట్ పాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ గారు దేశ ప్రధానమంత్రి అవుతారు. దేశ ప్రధానమంత్రి కేసీఆర్ గారు అయితే కేటీఆర్ బీఆర్ఎస్ లో క్యాడర్ లో గానీ తెలంగాణ ప్రజలు గానీ మన బిడ్డ ఢిల్లీకి వెళ్ళాలని కోరుకుంటారు. పివి నరసింహారావు తెలంగాణ బిడ్డ దేశ ప్రధానమంత్రి కాలేదా? ఇంకా పివి నరసింహారావు తర్వాత ఎవరిని చూడలేదు. మనం కేసీఆర్ గారు చూస్తాం భవిష్యత్తులో తప్పకుండా, ఎందుకంటే ఇవాళ కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటారు కదా, ఇలా మహారాష్ట్ర ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటారు కదా. ఎందుకంటారు? ఇక్కడ ఉన్న 20 కర్నూలు వాళ్ళు ఎందుకంటానంటే మనకిక్కడ ఉండే ఈ కరెంటు వాళ్ళకు వస్తుంది, ఇక్కడ ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ ప్రజలకు అందుతాయని. అంటే ఈ ఈ తెలంగాణ రాష్ట్రమే దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంది కనుక ఇవాళ ఈ కరువు కాటకాలతో అలాడినటువంటి ఈ ప్రాంతమే ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయిలో మారింది కదండి. ఇలా సన్న బియ్యంతో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యంతో రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దొడ్డు బియ్యం కాదు, ఇక సన్న బియ్యంతో అన్నం పెడతాం. అట్లే కాకుండా ఇవాళ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రైతన్న చచ్చిపోతే ఎట్లయితే 5 లక్షలు ఇస్తున్నాము, గౌడన్న చనిపోతే ఎట్లయితే 5 లక్షలు ఇస్తున్నాము, చేనేత కార్మికులు చనిపోతే 5 లక్షలు ఇస్తున్నాము, ఏ కారణం చేత చనిపోయినా కూడా ఇవాళ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చనిపోయినా కూడా ఇవాళ 5 లక్షలు ఇచ్చే గొప్పగా, అంటే ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి అనేక సంస్కరణలు ఇవాళ అందరూ చూసి నేర్చుకుంటున్నారు, తెలంగాణ చూసి నేర్చుకుంటున్నారు.